సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ హై వియర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు అమ్మ నమస్తే అమ్మా నమస్తే ఎలా ఉన్నారమ్మా బాగున్నానండి మీరు యా బాగున్నా అమ్మా మామూలుగా ఎప్పుడు ఎవరికి కోపం ఎప్పుడు వస్తుందో తెలీదు బాగా మాట్లాడుకుంటూ ఉంటాం అఫ్కోర్స్ ఎవరి కోపానికి మనమైతే కారకుల కాము అయితే ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు మనం అసలు ఎలా రిసీవ్ చేసుకోవాలి ఆ కోపాన్ని ఎలా తగ్గించాలి ఇప్పుడు కోపం జనరల్గా ఎందుకు వస్తుంది అంటే మనకు అనుకున్నది జరగనప్పుడు ఇష్టం లేని విషయాలు ఏమన్నా వాళ్ళు మాట్లాడినప్పుడు మాత్రమే మనకు కోపం వస్తుంది అది కూడా ఒక ఎక్స్ప్రెషన్ అనమాట అంటే మనము ఏంటి ఇప్పుడు దురదొస్తే ఎలా గోక్కుంటాం అట్లాగే మనకి ఏదైనా చెప్పాలనిపిస్తే ఎలా చెప్తాము అలాగే ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ ఏంటంటే కోపంగా అంటే చాలా అంటే మనకు ఆ ఎక్స్ప్రెషన్ చాలా ఉక్రోషంగా ఉంటుందన్నమాట కొంతమందికి కొంతమంది ఏం చేస్తారు కోపం వస్తే వస్తువులు విసిరేస్తారు కొంతమంది ఇంకా పిల్లలు అయితే కింద పడి ఏడుస్తారు నాకు కావాల్సింది జరగలేదు అని చెప్పేసి ఇంకొంతమంది ఏం చేస్తారంటే కాంగా ఉంటారు ఏం మాట్లాడరు వాళ్ళ గదిలోకి వెళ్ళి వాళ్ళు కూర్చుంటారు కొంతమంది నెలల తరబడి కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు అసలు ఎందుకు కోపం వచ్చిందో కూడా తెలియదు అవును వాళ్ళకు కూడా ఒకసారి తెలియదు వాళ్ళకి కావాల్సిందంటే ఎక్స్ప్రెస్ చేయడం అనమాట నాకు ఇష్టమైంది నేను చెప్పినట్టు ఇక్కడ జరగలేదు నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు కాబట్టి నేను నా నా ఫీలింగ్ ఏంటి నేను ఎక్స్ప్రెస్ చేస్తానని చేసేస్తారు సో అట్లాగే ఇప్పుడు చేసినప్పుడు మీరు అంత కోపంగా గట్టి గట్టిగా అరుస్తారు మరి ఎదుటి వాళ్ళు బాధపడతారు కదా మీరు దానికి సో ఒకటి ఏంటంటే నేను చెప్తా కోపం ఉన్నప్పుడు ఒకసారి ఏం చేస్తారంటే మీరు జనరల్గా మనం స్టేటస్ సెల్ఫీలు తీసుకుంటాం కదా అలా ఒక సెల్ఫీ తీసుకోండి ఎలా ఉంటుందో ఎలా ఉంటుంది మన మొహం భయంకరంగా ఇంత భయంకరంగా ఉన్నామో మనం సో కళ్ళన్నీ ఉబ్బిపోయి మొహం అంత రెడ్డిగా అయిపోయి ఇంకా అసలు కళ్ళల్లోకే మొత్తం ఇట్లా బ్లడ్ వచ్చేసి అలా అంత భయంకరంగా ఉంటామన్నమాట సో మనను మనము అది ఒక రకంగా హెల్త్ పరంగా కూడా అది మంచిది కాదండి సో కొంతమందికి కోపం వచ్చినప్పుడు ఆ కోపంలో ఏం చేయాలి అర్థం మంచి మంచినీళ్ళు తాగేస్తారు అసలు ఎన్ని మంచినీళ్ళు తాగుతారో కూడా తెలియదు అనమాట అలా కూడా ఉంటుంది అంటే ఎక్స్ కొంతమంది కోపంగా ఉన్నప్పుడు చాలా తినేస్తారు తినేస్తారు బాగా తింటారు అలా తింటారు సో కొంతమంది తినడం మానేస్తారు అది కూడా ఎక్స్ట్రీమే ఇది కూడా ఎక్స్ట్రీమే సో ఇవన్నీ ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయడం సో నా కోపం ఉంది అని ఎదుటి మనిషికి తెలియాలి అని ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తాను అసలు కోపం ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు సపోజ్ మీరు ఎవరు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారండి మామూలుగా మీకు తెలియదు వెళ్తారు చాలా కోపంగా ఉంది అసలు ఆవిడతో మాట్లాడటంటేనే మీకు భయం వేస్తుంది ఎందుకు కోపంగా ఉందో తెలియదు మీరైతే రీజన్ కాదు దానికి సో ఆమెకు ఎందుకు కోపం వచ్చిందో కూడా మీకు తెలియదు సో అప్పుడు మీరు వెళ్ళగానే ఏం చేస్తారు తెలిసిపోద్ది కదా ఒక మనిషి కోపంగా ఉన్నప్పుడు మనకి అప్పుడు మొహం చూడంగానే కానీ యాటిట్యూడ్ చూడడం కానీ తెలిసిపోద్ది అప్పుడు ఏం చేయాలంటే కామ్గా కాసేపు వాళ్ళకి ఇష్టమైన మాటలు కొన్ని మాట్లాడాలి సరే వాళ్ళు చెప్పారనుకో ఇదిగో ఇలా పనాల్లో ఇలా చేశారు అలా సరే అవునా అలా చేశారా సరే మనం మాట్లాడుదాం కాసేపు అనేసి కొంచెం వాళ్ళని కామ్ డౌన్ చేయాలన్నమాట అప్పుడు కొంచెం అప్పుడు ఉన్నంత హండ్రెడ్ పర్సెంట్ ఉన్నంత కోపం నైంటీ నైన్ పర్సెంట్కి వస్తుంది కాసేపు కూర్చోబెట్టి మాట్లాడేసి కొంచెం నార్మల్గా వచ్చిన తర్వాత ఎందుకు జరిగింది అలా కానీ మాట్లాడేసి వాళ్ళు అలా చేయాల్సి వచ్చిందో అనేది మీరు కూడా మనకు తెలిసినంత వాటికి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి కొంచెం డౌన్ అయిపోతారు అనమాట సో కొంతమంది ఏం చేస్తారంటే చెప్పరు 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 కామ్గా ఉంటారు అనమాట అది ఎదుటి వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ అండి సో నేను కోపం ఉందండి నేను గబవగారు మాట్లాడేస్తే ఇంకా నాకేం ప్రాబ్లం మీకు కూడా ఉండదు ప్రాబ్లం సో అసలు కామ్గా ఉన్న వాళ్ళని మనం ఏం మనం పాయింట్అవుట్ చేయలేము ఎందుకున్నారో కూడా తెలీదు కొంతమంది ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు సో వాళ్ళను ఇంకా మనం ఏం చెప్పలేమండి వాళ్ళని వాళ్ళు ఎన్ని రోజులు అలా కోపంగా ఉంటారో కూడా మనకు తెలియదు కొన్ని రోజులు ఇంకా మధ్యలో ఇంట్లో ఉంటారనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ పోట్లాడుకుంటే పిల్లలు ఉంటారు మధ్యలో మీడియేటర్గా నేను ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పు లేకపోతే బాక్స్ అర్థం అని చెప్పు ఈ రోజు నేను లేట్ గా వస్తానని చెప్పు ఈ రోజు రానని చెప్పు వాళ్ళు చెప్పేది డైరెక్ట్ గా వాళ్ళకే వాళ్ళకి నేను మధ్యలో ఉంటారు అనమాట ఆ పిల్లలు అర్థంగా చూస్తారు ఇదేంటి నేనేం చేయాలి ఇప్పుడు పాల ప్యాకెట్లు దింపని చెప్పు లేకపోతే ఇదిగో నేను ఈ రోజు బయటకి వెళ్తున్నాను అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇవన్నీ ఏమిటంటే మీడియేటర్ అన్నమాట అనమాట సో డైరెక్ట్ గా మాట్లాడుకోరు అది ఎన్ని రోజులు వాళ్ళు కన్ఫ్యూ చేస్తారు అనేది మనకి తెలియదు అనమాట సో ఎప్పుడైనా సరే కోపం వచ్చినప్పుడు మనం మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే హాయిగా ఒక్కసారి మంచిగా బ్రీత్ తీసుకొని కామ్గా కాసేపు కూర్చొని మనకి ఎందుకు వచ్చింది నేను ఎప్పుడు నేను ఇంత అరవడం అవసరమా నాకు అరవ అర్చనందు వల్ల నాకేం వచ్చింది నా హెల్తే కదా పాడైపోయింది సో ఎదుటి వాళ్ళకి నేను ఇదిగో ఇది చేయడం తప్పు ఇలా చేయకూడదు అని నేను చెప్పొచ్చు కదా అని కొంతమంది ఏం చేస్తారంటే అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టు అసలు ఎవరో అరుస్తారు మనకు మధ్య మూడో వాళ్ళకి మనకు సంబంధం లేదు ఎవరైతే కోపాడతారో వాళ్ళను అనడానికి ధైర్యం లేక మూడో వాళ్ళ మీద చూపిస్తారు ఎవరో ఉంటారు ఆఫీస్లో పనిచేస్తారు ఆయనకు అక్కడ పైన అక్షంతలు పడి ఉంటాయి సో ఎవరిని కా ఎవరిని టార్గెట్ చేయాలి అర్థం కానీ ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత పాప అమాయకులు ఉంటారు కదా పిల్లలు వాళ్ళ ఆవిడ వాళ్ళ మీద కోపడదు వాళ్ళకి అర్థం కాదు అదేంటి పొద్దున బాగానే ఉన్నారు కదా నా మీద ఎందుకు కోపడదు అంటే అది ఎక్స్ప్రెస్ చేయాలి ఉన్నప్పుడు అది ఎక్స్ప్రెస్ చేస్తే కానీ కొంతమందికి అసలు తగ్గదు సో అలాంటప్పుడు ఏంటంటే అసలు కోపానికి కారణం ఏంటి సరే ఇలా ఎందుకు జరిగింది అనేది కూడా వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకొని కాస్త డౌన్ అయ్యి పరిశువులు చక్కబడ్డ తర్వాత ఎవరైతే ఈ కోపం తెప్పించడానికి కారణమయ్యారో ఒకసారి వాళ్ళతో మాట్లాడుకొని ఇది నువ్వు ఇలా అనుకున్నావు నేను ఎలా అనుకున్నాను ఇలా జరిగింది అనేది కొంచెం సరిదిద్దుకుంటే సరిపోతుంది కొంతమంది ఈ కోపాల వల్ల కొంతమంది కోపం ఎలా ఉంటుందంటే ఇప్పుడు పాలు పొంగితే ఎలా ఒక క్షణికం ఉంటుంది అంతే ఉంటుంది దాని తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ మనసులో పెట్టుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే అది మనసులో పెట్టుకొని ఛాన్స్ కోసమే ఎదురు చూస్తారు ఆ వీళ్ళని మళ్ళీ ఎలా దెబ్బతీయాలి వాళ్ళు చాలా డేంజర్ ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఏం చేయరు వాళ్ళ ఆపర్చునిటీ కోసం మీరు ఇందాక చెప్పినట్టు ఇంకా ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తారు వీళ్ళంటే వెంటనే నాకు రేపో ఎల్లుండో ఎట్లాగైనా సరే నా కోపం వీళ్ళ మీద నేను ఎక్స్ప్రెస్ చేయాలి అప్పుడు కానీ వాళ్ళకి ఆ కడుపు నొప్పి తగ్గదన్నమాట సో వీటన్నిటికి కారణం ఏంటంటే మనం చెప్పినట్టు జరగకపోవడం సో మనం అనుకున్నట్టుగా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వాళ్ళు ఎదుటి వాళ్ళు చేయకపోయినప్పుడు అది ఆటోమేటిక్గా మనకు ఆకలి వేయడమేలాగో ఎక్కడ దెబ్బ తగులుతె నొప్పేలాగో ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్ అనమాట సో అది ఏం చేయాలంటే ఉన్నప్పుడు అన్నం తిన్నట్టు కానీ లేకపోతే ఏదైనా నొప్పి ఉన్నప్పుడు మనం వేసుకున్నట్టు కానీ దేనికి కూడా ఏం చేయాలంటే కాసేపు కాంగ కూర్చోండి అంతే కాసేపు కామ్గా కూర్చున్నాం అనుకోండి మనకి మనం రియలైజ్ అవుతాం అసలు నేను ఎందుకు ఇంత లైక్ అరవాల్సిన అవసరం ఏమీ లేదు కదా నేను ఎందుకు అరిచాను అనేది వాళ్ళు కూడా కాస్త రియలైజ్ అవుతారు కొంతమంది ఏం చేస్తారంటే ఎదురు వాడు కోపమంటే వాడిని ఇంకా ట్రిగ్గర్ చేస్తారు అనమాట నువ్వు అందుకే అల్ చేస్తావు అందుకని మీద అందరూ కోపడుతున్నారా అది ఇది అని అంటే మనకి ఇంకా పిచ్చేకి ఇంకా పిచ్చికి పోతుంది అందుకని ఎప్పుడైనా సరే రెచ్చగొట్టదు వేరే వాళ్ళని మనం రెచ్చగొడితే ఆ పరిస్థితులలో వాళ్ళు ఇంకా చాలా కోపం వస్తుంది ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో కొంతమంది ఏం చేస్తే కొన్ని డెసిషన్ తీసుకుంటారు అది ఎప్పుడు చేయకూడదండి ఎప్పుడైనా సరే మనం ఎవరితో ఏదన్నా ఒక డెసిషన్ తీసుకున్నామంటే కోపంలో ఉన్నప్పుడు తీసుకున్న డెసిషన్స్ ఎప్పుడూ మంచిది అవి ఎప్పుడు లైఫ్లో మంచిది కాదు అది కూడా కాసేపు కొంచెం రిలాక్స్ అయిపోయి మళ్ళీ దాని తర్వాత కొంచెం టైం తీసుకొని అప్పుడు తీసుకున్న డెసిషనే మళ్ళీ అది కూడా అది కరెక్ట్ అనుకుంటే దెన్ ఇట్ విల్ బి గుడ్ అదర్వైజ్ ఏమవుతుందంటే దానివల్ల చాలా ఏంటంటే నష్టపోయాల్సి వస్తుందన్నమాట ఎప్పుడైనా కోపంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోవడము అంటే ఏమిటంటే కాసేపు కామ్గా కూర్చోవాలి అంతే ఎవరితో మాట్లాడద్దు ఒక పది నిమిషాలు దాని తర్వాత మీరే లేదు ఇప్పుడున్నంత కోపం మీరు ఐదు నిమిషాలు కామ్గా కూర్చోండి ఇది ఇది వరకు చెప్పేవాళ్ళు ఒకటి నుంచి పది లెక్క ఆ ఒకటి రెండు మూడు అనేటప్పటికి పది రెండుకి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న కోపం నైంటీ నైన్ నైన్టీ నైన్ ఎయిట్ అలా తగ్గిపోతుంది అనమాట సో అప్పుడు మనకు అంత కోపం ఆ కోపం అది అంత ఎక్కువగా ఉండదు కోపం వచ్చినప్పుడు మనని మనం కాస్త కంట్రోల్ చేసుకొని దాని తర్వాత ఎందుకు కోపడ్డాము అనేది రీజన్ తెలుసుకొని ఎదుటివాడి మీద మనం కోపడ్డాము అంటే వాళ్ళు కూడా చాలా హట్ అవుతారు కదండి నేను గట్టి గట్టిగా అరిచేస్తా పుస్తకాలు విసిరేస్తా వస్తువులు ఇస్తే ఇంట్లో వాళ్ళ లేడీస్ అయితే ఏం చేస్తారు వస్తువులన్నీ విసిరేస్తారు అది విసిరేస్తారు ఇంకా లేకపోతే లోపలికి వెళ్ళి తలుపులు మూసేసుకుంటారు బయటికి రారు ఇవన్నీ ఉంటాయి అనమాట సో అవన్నీ నేను ఎందుకు చేశానని కాస్త రిలాక్స్ అయిపోయి ఆలోచించుకుంటే కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది అండి అదర్వైజ్ లేకపోయినా అనర్థం ఆ ఏమిటంటే మాట్లాడుకోకుండా ఉండడం అనేది జరుగుతుంది అనేసి నేను మర్చిపోతాను మళ్ళీ రేపు రిలాక్స్ అయిపోయి నేను మళ్ళీ మీతో మాట్లాడాలంటే మీకు దుంటుందన్నమాట నిన్నంత అంత గట్టి గట్టిగా అరిచింది ఇంకొకటి ఏమిటంటే నేను ఏదైనా చెప్పదలుచుకున్నది కూడా నేను చెప్పలేను బాబాయ్ ఏం చెప్పినా ఈవిడికి చాలా కోపం ఎందుకు చెప్పాలి అనేది చెప్పరు అప్పుడు ఏంటంటే ఏదైనా చెప్పాల్సింది నిజంగా నాకు మీరు చెప్పాల్సిన పాయింట్ ఉన్నప్పుడు చెప్పకపోతే అది నాకే నష్టం మీకేం నష్టం లేదు అదేంటండి నిన్న చెప్పలేదు అంటే అవునండి మీరు అంత కోపంగా ఉంటే మరి నేనేం చెప్తాను చెప్పండి అని చెప్పలేదంటారు అది ఎవరికి నష్టం నాకే నష్టం సో అందుకని అంటారు కదా తన కోపమే తన శత్రువు అని చెప్పేసి మనం శాంతంగా ఉంటేనే కొంచెం కొన్ని పనులు చక్కబడతాయి కోపంతో మనం ఏది ఎప్పుడు సాధించలేమండి సో మనకు ఇష్టం మీకు ఇష్టం లేని పనైనా నేను శాంతంగా చెప్తే మీరు వింటారు కోపంగా చెప్తే వినరు అది కూడా ఒక టెక్నిక్ అంది అందుకని ఏదో ఏదో ఒక సామతుందనమాట ప్రేమతో ఇచ్చినా కూడా తాగుతారట ప్రేమగా నేను విషమిచ్చాను అనుకోండి తాగుతారు సో నేను కోపంగా పంచదార నీళ్ళు ఇచ్చినా తాగారు మీరు ఎందుకంటే కోపం ఎప్పుడైనా సరే కోపాన్ని అదుపులో మీరు పెట్టుకోవడమే చాలా మంచిది కరెక్ట్ అమ్మా సూపర్ థ్యాంక్ యూ అమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి